విజయవాడలో దళిత సంఘాల ఆత్మీయ సన్మాన సభకు అనుమతి ఇవ్వాలన్నారు ప్రొఫెసర్ కంచయ్యలయ్య. ఇప్పటికే మీటింగ్ నిర్వహణపై ఆర్యవైశ్య సంఘాల నేతల మధ్య చర్చలు జరుగుతున్నాయన్నారు. చట్టాన్ని గౌరవిస్తామని చెప్పిన కంచయ్యలయ్య పోలీసుల అనుమతితోనే మీటింగ్ కు వెళ్తానని చెప్పారు. నేను అదే చట్టానికి అదే లాకు కట్టుబడి ఉంటాను కనుక టీమాసు పోవాలా వద్దా, ఏం చేయాలి, అక్కడ ఏమి నిర్ణయం జరుగుతుంది అనేది ఈ కొద్ది సమయంలో తెలుస్తుంది. తెలిసిన తర్వాత మీడియాకు చెప్తాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంబానీలు విపరీతమైన ఆయిల్ తీసుకొని ప్రపంచ స్థాయి బిజినెస్దారులు అయ్యారు. ఇవాళ చాలా మాల్స్ పెడుతున్నారు, స్కూళ్ళు పెడుతున్నారు, రకరకాలు పెడుతున్నారు. కానీ ఆదివాసులకు కానీ, దళితులకు కానీ, బీసీలకు కానీ, అక్కడ సూత్రాగ్ర కులాలకు కానీ వాళ్ళ కంపెనీలలో ఏం దొరుకుతలేవు. ఈ ప్రైవేట్ రంగ రిజర్వేషన్ పోరాటము, రెండవది మార్కెట్లలో ఒక ప్రజాస్వామిక విలువ అనేది రెండు రాష్ట్రాలలో ఇమీడియట్గా జరగాల్సిన అవసరం ఉంది. అసలు మార్కెట్లలో దండగొట్టడం అనేది ఒకప్పుడు ఊళ్ళల్లో ఉండేది, ఇప్పుడు ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా దండగొట్టుడు బయటపడ్డది. ఏదో రిమోట్లు పెట్టి దండగొడుతున్నారు, నిన్న మార్కెట్లలో పేపర్లలో వచ్చింది. ఇవన్నీ తగ్గడం కోసం రైతులు, కొనుగోలుదారులు, అమ్మకదారులు కూర్చొని మాట్లాడుకునే పద్ధతి అన్ని స్థూరణలు జరగాలి. అది టీమాసు ప్రతిఘటన సభ, అక్కడ జేఏసీలు, అక్కడ కూడా ఒక ఏ మాస ఏర్పడే అవకాశం ఉంది. ఈ ఉద్యమం కంటిన్యూ అవుతుంది.